రెడ్డి ప్రారంభించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కాలేజీ ఆవరణలో పథకం ప్రారంభ సభ నిర్వహించారు. పథకం ప్రారంభం అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ఇటు హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు ఉన్న జగ్గయ్యపేటకి, అలానే మచిలీపట్నం పెట్టే పోర్టు దగ్గరగా ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో మనకి ప్రభుత్వ భూములు కూడా సుమారు 1550 ఎకరాలు భూమి ఉంది. ఏపీఐఎస్సీ ల్యాండ్ ఉంది. పరిశ్రమలకి అనుకూలమైన స్థలం ఉంది జగ్గయ్యపేట. మరి తప్పకుండా జగ్గయ్యపేటలో కొన్ని ఇంకా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ నిరుద్యోగులకి అనేక రకాల ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పారిశ్రామిక హబ్ కింద డిక్లేర్ చేయని చెప్పి కోరుకుంటూ, అలానే ఈఎస్ఐ హాస్పిటల్ కూడా జగ్గయ్యపేటకి కావాలి. అలానే జగ్గయ్యపేటలో జాతీయ రహదారిలో ఉంది కాబట్టి ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే జగ్గయ్యపేటలో మనకి రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్ ని గూడ్స్ లైన్ గా ఉంది, దీని ప్యాసింజర్ లైన్ కింద కూడా డిక్లేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి వారికి అందజేస్తాం. తప్పకుండా మరి వారి పుట్టినరోజు సందర్భంగా కొన్నైనా వారికి మనకి అందరికీ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఈ రోజు మీ అందరి ఆప్యాయతల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఈ రోజు ఇక్కడ నిల్చుని ఇంకొక గొప్ప కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం మామూలుగా ఏ రాష్ట్రం కూడా, దేశంలో ఎవరూ కూడా సాహసించని కార్యక్రమం. ఇది జరగాలి, దీనివల్ల మన ప్రజలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో ఏకంగా 16,000 మంది సర్వేయర్లను కూడా పూర్తిగా గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ రిక్రూట్ చేసి గ్రామ సచివాలయాల్లోనూ వార్డు సచివాలయాల్లోనూ వీళ్ళను పెట్టి ట్రైనింగ్ కూడా ఇచ్చి సర్వే ఆఫ్ ఇండియా వారితో కూడా మాట్లాడి వారితో కూడా భాగస్వామ్యం కలిపి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. బిడ్డ మీద తల్లికి ఎంత మమకారం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. వ్యవసాయ భూమైనా మరో భూమైనా వివాదంలోకి వెళ్ళిపోతే దాని అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూశా. గట్టు జరిపి ఒక రైతు భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ఆ రైతన్న మానసిక శోభ ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరం ఊహించుకోవాలి. మిమ్మల్ని అసలైన యజమానిగా ధృవీకరించే వ్యవస్థ ఉండాలా వద్దా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా వద్దా అని ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీ ఆస్తిని మరొకరు వేరెవరికో అమ్మేసే అవకాశం ఉండకుండా చర్యలు తీసుకోవాలా వద్దా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు, అంగుళాలతో సహా ఖచ్చితంగా నిర్ధారణ కావాలా వద్దా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ భూమి కొలత ఏమిటో, అది ఏ ఆకారంలో ఉందో అదే రికార్డులో కనిపించాలనా వద్దా అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గిట్టని వారు ఎవరైనా లేదా కబ్జా రాయిల్ని ఎవరైనా హద్దు రాళ్ళు పీకేసినా, గట్టు తెగ్గొట్టినా, చెక్కు చెదరని పత్రాలు దాఖలాలు మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటారా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. భూమి రికార్డులు శాశ్వతంగా పరిష్కారమై చెక్కు చెదరకుండా ఉంటే ఇక కోర్టు అవసరం ఉండదనే భావన మన అందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత ఈరోజు సర్వే జరుగుతూ ఉంది. ఏదైనా వివాదంలో ఉన్న భూమిని సృష్టించి తక్కువ రేటు కొనుగోలు చేయాలి అని చెప్పి ఏకంగా ఆరాటపడే బ్రోకర్లు కనిపిస్తూ ఉన్నారు, ఆరాటపడే రౌడీలు కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ అటువంటి వారందరి దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు ఇవాళ ఒక స్వాతంత్రం రావాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుత వ్యవస్థలో ఏదైనా భూమికి సంబంధించి వ్యవహారాలు వివరాలు కావాలంటే అవి ప్రస్తుతం 4 శాఖల పరిధిలో ఉన్నాయి. రెవెన్యూ శాఖ, సర్వే సెటిల్మెంట్ భూ రికార్డ్స్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, స్థానిక సంస్థలు. ఈ 4 శాఖల్లో ఇవాళ మనకు సంబంధించిన భూ వ్యవహారాలు కానీ భూమికి సంబంధించిన వివరాలు కానీ తెలుసుకోవాలంటే ఈ 4 శాఖల్లో ఇవాళ ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్ చేసే పని ఇంకొక డిపార్ట్మెంట్ కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఈ శాఖలు పనిచేస్తా ఉన్నాయి. ఒక సామాన్యుడు ఇన్ని శాఖల చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు భూ హక్కు,
భూరక్ష పథకాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. సర్వే పూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ అర్చకులు ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు అధికారుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ముఖ్యమంత్రి జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికోటి అమృతపాణి నివాసం వద్ద బలరామకృష్ణమూర్తి వర్గీయులు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. వైసీపీ యువనేత కరణం వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికోటి అమృతపాణి, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మాజీ ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బొనిగల జైసన్ బాబు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, మించాల సాంబశివరావు ఉన్నారు.
ప్రోత్బలంతో వారి సారథ్యంలో మేమందరం కూడా నడుస్తూ ఉన్నాం. వారి మాటే మా బాట అని చెప్పి అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా చీరాల నియోజకవర్గాన్ని మంచి మెజారిటీతో ఈసారి గెలిపించుకుంటామని, అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా ఒక స్నేహపూర్వక వాతావరణంలో చీరాల నియోజకవర్గాన్ని తీసుకెళ్తూ ఒక ప్రశాంతమైన వాతావరణం, ఎందుకంటే మా పోలీసు వారికి కూడా మనందరం కూడా సహకరించాలా. వాళ్ళందరూ కూడా ఇంత ముందు డ్యూటీలు తక్కువ ఉండే కానీ ఈ మధ్య కొన్ని కారణాల వల్ల వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉంటున్నారు. ఎస్పీ గారు కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, మా పోలీసు వారు కావచ్చు, మనం కూడా వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఏ చిన్నపాటి సమస్య వచ్చినా సరే మనందరం కూడా సమన్వయంతో వెళ్దాం, ఎక్కడ తొందరపడద్దు, కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఒక చీరాలంటేనే సముద్ర తీరం, సముద్ర తీరం అంటేనే ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ వాతావరణాన్ని ఎక్కడ కూడా కలుషితం కాకుండా చూసుకుంటూ ఒక సోదరి భావంతో అందరం కూడా మెలగాలని, చిన్న చిన్న పరపక్షాలు ఎక్కడున్నా సరే మన పెద్దల దగ్గర అందరూ కూడా కూర్చొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాలు ఐక్యంగా అభివృద్ధిలోని ముందుకు నడపడానికి అందరూ కూడా కృషి చేయాలని, మీ వంతు సహకారం మీ అందరూ కూడా అందించాలని. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా నాతో పాటు చాలామంది చదువుకున్నవారు, ఆయన వ్యక్తిత్వం కూడా అప్పుడు చిన్నప్పటి నుంచి అలానే ఉండేది. అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి, ఒక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మనందరికీ పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఒక ఆదర్శంగా, ఆదర్శప్రాయంగా ఒక పరిపాలన అందిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఆయనకు మాకు వయసులో వ్యత్యాసం చాలా ఉంది. అయినప్పటికీ మేము చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం. ఆయన కూడా మా నాగార్జున గ్రూప్ అనేది ఉండేది, అంటే ఆ రెడ్స్ అంటారు, దానికి ప్రిఫెక్ట్గా ఉండేవారు. అప్పటి నుంచి ఎదగడం చూసాం, ఒక ముఖ్యమంత్రిగా అవ్వడం చూసాం. ఈరోజు ఆయన కింద పనిచేయటం మా అదృష్టంలో భావిస్తూ ఉన్నాను, ఎందుకంటే చాలా విషయాలు చాలా చెప్పలేం మేమందరం కూడా. రాజకీయాల్లో ఉన్నప్పుడు రకరకాలు కొట్టా ఉంటాయి, ఇంతకుముందు ఉన్న పరిస్థితుల్లో, ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఉన్న పరిస్థితుల్లో, ఈరోజు అందరం కూడా ఒకే గుట్టు చేరాం కాబట్టి, జగనన్న సారథ్యంలో మేమందరం కూడా నడుస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని విషయాలు పంచుకోవాలనిపించినప్పటికీ మీడియా సోదరులు ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని మేము ఓపెన్గా చెప్పలేము. దాన్ని మీరందరూ కూడా దానికి కొంత ఎక్స్క్యూజ్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం కూడా చిన్నప్పటి నుంచి ఇదే విధంగా ఉండేది, పోరాడుతూనే ఉండేవాళ్ళు. ఏదన్నా చిన్న ఇష్యూ ఉన్నా చిన్నప్పటి నుంచి అంతే విధంగా ముందుకు పోతానే ఉండేవారు. అదే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో NRNPM ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు. వేడుకల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మనిషి పూర్వకాలంలో మృగం కన్నా ఎక్కువ అజ్ఞానంతో ఉండేవాడు, పెద్దగా కామన్ సెన్స్ ఉండేది కాదు. కానీ దైవ సమానమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లాంటి మహనీయులు, ఇలాంటి మృగ స్వభావం కలిగినటువంటి మనిషి మనిషిగా మానవత్వంతో తనను తను సంస్కరించుకొని ఎదుటివారి పట్ల ఒక సహృదయంతో శాంతి స్వభావంతో ఎలా ఉండాలనేటువంటి ఆలోచన చేసి తను అనేక రకాలైనటువంటి ఒడిదొడుగులకి, కష్టాలకి, నష్టాలకి, హింసకి తను అనుభవించినా సరే తిరిగి మరలా ప్రదర్శించకుండా దాన్ని ఎలా అధిగమించాడు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఎలా ప్రశాంతంగా ఉంచగలిగాడు అనేది తను జీవించి ప్రపంచానికి అందించినటువంటి గొప్ప దేవుడు మహనీయుడు ప్రభు అయినటువంటి యేసు. ఒంట్లో ఉన్నటువంటి బ్లడ్ ఇచ్చేస్తే అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు సర్వీస్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్స్ ఖాళీ అయిపోయాయి. ఇది గ్రహించినటువంటి జగన్ గారు కానివ్వండి,
ఆయన అంతరంగికులు కానీ సహృదయంతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి అంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం ఈజ్ ఆల్సో గుడ్ హ్యూమన్ బీయింగ్ ఒక మంచి సమాజానికి సందేశాన్ని ఇవ్వాలి ఒక సేవా దృక్పథమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలి అది బ్లడ్ డొనేషన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఒక్క పిలుపునిస్తే స్పందించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్ గారి అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వేలాది మంది బ్లడ్ డొనేట్ చేయడానికి కరోనాను కూడా లెక్క చేయకుండా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి అందులో భాగంగా మనకిచ్చినటువంటి ఏదైతే అనుకున్నారో రాష్ట్రం మొత్తం మీద ఇంతమంది 22 అయితే బాగుంటుందని దానికి మించి కూడా మన చీరాల నియోజకవర్గంలో ఇంకా సంఖ్య తెరలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను చీరాల మండలం ఈపురపాలెంలో పద్మజాలి కార్పొరేషన్ డైరెక్టర్ గోలి కుమారి ఆనందరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుల సురేష్, నందం రవికుమార్, గుంటూరు బాబు, కొమ్ము కన్న, కటకం జగదీష్, యూత్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగూర్, దేవరపల్లి రమేష్, కాకుమాను రవి, చిలుకోటి జగన్, అవ్వారు కృష్ణ, సముద్రం పూర్ణ, గోలి శ్రీను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేట్ డైరెక్టర్ అయినటువంటి గోలి కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరం కలిసి భారీగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేసి వారి చేస్తున్న పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఇంకా స్పందన బాగా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చెప్పిన పథకాలను 90% పూర్తి చేసి ఉన్నారు. ప్రజలకి కావాల్సిన ఏ అవసరాలు ఉన్నాయో అవి సచివాలయాల ద్వారా చేస్తూ ఆయన ప్రజలను బాహుబలు చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవెల్ల ఈ పుట్టినరోజు వేడుకలను మేము ఘనంగా చేసుకుంటామని చెప్పి సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ మాకు ఎంతో సంతోషంగా ఉంది. చేనేత కార్మికులకు ముద్రా రుణాలు మంజూరు చేయాలని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న నేతన్న నేస్తం 24,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల వచ్చిన వరద ముంపునకు నష్టపోయిన కార్మికులకు పరిహారం చెల్లించాలని కోరారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ర్యాలీలో జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట కన్వీనర్ ఎన్ రుషింగప్ప, రాష్ట కార్యవర్గ సభ్యులు మామిళ్ల నారాయణస్వామి, పుట్లూరు నరసింహయ్య, పోసా చౌడయ్య, దాసరి విశ్వనాథ్, పబ్బా బాలకృష్ణ, సి లక్ష్మయ్య, ఎం రామాంజనేయులు పాల్గొన్నారు. మీకు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమో మరి చేనేత కార్మికులు చేసుకున్న పాపమో కరుమో మాకు తెలియదు. కానీ అర్హత కలిగిన కార్మికుల కుటుంబాల బాధ చాలా వర్ణనాతీతంగా ఉంది. మనందరికీ తెలుసు, సోమందరపల్లిలో చేనేత కార్మికుడు నేతన్న నేస్తము అమౌంట్ పడలేదని తన సొంత మగ్గాన్నే కాల్చేసిన ఘటన కూడా మనం చూస్తూ ఉంటే కూడా మరి అధికారుల్లో చలనం రాదంటే చేనేత కార్మికుల పట్ల అధికారులు ఎంత అలసత్వంగా ఉన్నారో ఆ సందర్భాన్ని బట్టి మనం ఇట్లే గమనించవచ్చు. పోలవరంపై వైసీపీ చేసిన తప్పుడు ప్రకటనలే వాళ్ల మెడకు చుట్టుకున్నాయని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి విమర్శించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రం నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ వీడియో సందేశం పంపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చిన డబ్బులు పక్కదారి పడుతున్నాయన్నారు. గతంలో వైసీపీ చేసిన తప్పుడు ప్రకటన వల్ల పోలవరం దెబ్బతినే పరిస్థితి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వచ్చిన దగ్గర నుండి ప్రజావేదికను కూల్చివేయడం, అమరావతిని 3 ముక్కలు చేస్తామని చెప్పడం, పోలవరంలో ఏదో జరుగుతుందని గోపెల్స్ ప్రచారం చేయడం వల్ల వాళ్ల నెత్తికే చుట్టుకుందని ఎద్దేవా చేశారు. ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా రాష్ట్రానికి రాలేదని, ఉన్న పరిశ్రమలు కూడా పక్కదారి పట్టే పరిస్థితి చూస్తున్నాయని తెలిపారు. సిఎఫ్ఎంఎస్ పేరుతో గ్రాంట్లు ఆపేస్తున్నారని, 14-15 ఆర్థిక సంఘాల నిధులు, హౌసింగ్ బిల్లులు నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుంది, అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రం నిలుస్తూ ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన డబ్బులు కూడా పక్కదారి పట్టించి ఆ పథకాలను కూడా ముందుకు నడవకుండా చేస్తున్నారు. గతంలో చేసిన తప్పుడు ప్రకటనల వల్ల ఇవాళ పోలవరాను ఇవాళ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే మొట్టమొదటిగా సభావేదికని కూల్చివేయటం, అమరావతిని 3 ముక్కలు చేస్తామని చెప్పటం, పోలవరంలో ఏదో జరిగిందని ఒక తప్పుడు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం వల్ల ఇవాళ నెత్తికే చుట్టుకోవడం మనం చూసాం. ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా ఈ రాష్ట్రానికి రాలా, గతంలో లైనప్లో ఉన్నాయన్నీ కూడా పక్క రాష్ట్రాలకి తరలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం.
ఇవాళ సిఎఫ్ఎంఎస్ పేరుతో మొత్తం గ్రాంట్లన్నీ ఆపేస్తా ఉన్నారు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ సంబంధించిన గ్రాంట్లు కానీ, హౌసింగ్ సంబంధించిన బిల్లులు కానీ ఏవి చెల్లించుకోలేదు. కాంట్రాక్టులు చెల్లించాల్సిన బిల్స్ కూడా చెల్లించుకోలేదు. ఇవాళ బుగ్గన రాజేంద్రరెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు, బహుశా ఆయన బహుశా ఆడిటర్ అయి ఉంటే ఒక రకం, ఎందుకంటే ఆడిటర్ అయితే తన క్లయింట్ కి కొంత విసులుబాటు కల్పించడం కోసం లెక్కలో తకరారు చేసి అటు ఇటు చేసి కొంత ట్యాక్స్ ని సర్దుబాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే లేదు ఒక అడ్వకేట్ అయితే. గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తొడగొట్టి మీసం మెల్లేశారు. ఎంతగా అణిచివేస్తే అంతగా పైకి లేస్తానని సవాల్ చేశారు. పల్నాడులో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పల్నాటి పౌరుషాన్ని సభలో తన చేతలతో చూపించారు. గురజాల నియోజకవర్గంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల సమస్యలు తెలుసుకునేందుకు ఎరపతనేని ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేసి ఊరు వదిలి వెళ్లిపోయేలా చేస్తున్నారని ఎరపతనేని ఆవేశంగా మాట్లాడారు. తమను ఇబ్బందులు పెట్టిన వారిని గుర్తుపెట్టుకుంటామన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరి అంతూ చూస్తామని, పల్నాటి పౌరుషాన్ని చేతల్లో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వల్ల రామయ్యతో పాటు పలువురు స్థానిక నేతలు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నేతలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన షష్ఠీపూర్తి వేడుకల్లో యువతుల డాన్సులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కరప మండలం గొర్రెపూడిలో సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో జరిగిన షష్ఠీ వేడుకల్లో యువతుల డాన్సుల వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. కోవిడ్ నిబంధనల మేరకు పలు ఆలయాల్లో దేవుని దర్శనాలకు ఆంక్షలు విధించిన యంత్రాంగం ఇలాంటి సామూహిక జన సమీకరణకు ఎందుకు అనుమతిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.